అందరికీ వందనాలు. ఇంత గొప్ప రక్షణ టీవీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రతిరోజు ఈ రీతిగా మరి వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి, సత్యవాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి మొదటిగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఎంతైనా మన మరి యవన బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ ఛానల్ను నడిపిస్తున్నటువంటి యవన బిడ్డలు కూడా అభినందనీయులు. వారిని మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, జీవం గల మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయ కాలశ్రమలు తను మరొకసారి మాతో మాట్లాడండి, సర్వసత్యంలో నడిపించండి. నీ వాక్యమే సత్యము, వెలుగు అయి ఉన్నది ప్రభు, నీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యేసయ్య అనేక సందర్భాల్లో చెప్పాడు, మీరు విసుగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, భారంతో ప్రార్థన చేయండి, మరి ఏకముగా కూడి ఏక మనసుతో ప్రార్థన చేయండి, ఏకాంతంగా ప్రార్థన చేయండి. అనేక సందర్భాల్లో అనేక రీతులుగా ప్రార్థన ఆవశ్యకతను, ప్రార్థన యొక్క అవసరతను మరి ప్రభువు తెలియచేశాడు. మరి అదే వాక్యాల్లో మళ్ళీ మనం చూస్తే కనుక ప్రార్థన గురించి ఏం వ్రాయబడి ఉన్నదంటే, చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఈ విధంగా రాయబడినది, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటా ఉన్నాడు. యేసయ్య చెప్పాడు, విసుగక ప్రార్థన చేయండి, ఏకాంతంగా ప్రార్థన చేయండి, భారంతో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, నాకు మొర పెట్టుమో నేను ఉత్తరం ఇచ్చేదను, అడుగుడే మీకు ఇవ్వబడను, ఇవన్నీ మనకు తెలుసు. అయితే మరి ఇక్కడ ఒక ప్రత్యేక కోణంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీరు దానికోసము మరి వ్రత దినములు పాటించి దానికోసము ప్రత్యేకత సంతరించుకొని మీరు ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకు అని అంటే కనుక చూడండి, కింది వచనాలు చూస్తే, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకొనుడి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీరు కడుక్కోండి, మీరు శుద్ధి చేయబడాలి. మీ మనసు మారాలి, మీ హృదయం మారాలి, మీ జీవితం మారాలి, మీ యొక్క పద్ధతి మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ యొక్క జీవితంలో మార్పు రావాలి. ఆ తర్వాతనే మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనని వింటగానే, లేకపోతే మీ ప్రార్థన మీరు బహుగా ప్రార్థన చేసినా కూడా నేను వినను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా చూడండి, 35 కీర్తన 35:13 చూస్తే కనుక, కీర్తనలు 35:13 ఈ విధంగా వ్రాయబడింది, కీర్తనలు 35:13 వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అంటాడు. ఎందుకు అంటే, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చినది. మనం చేసే ప్రార్థన తిరిగి అది దేవుని సన్నిధికి చేరకుండా తిరిగి నా ఎదలోనికే వచ్చింది అని ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చినది. చూసారా, మనం ఇంత ప్రార్థన, ఎందుకంటే దావీదు చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి, దావీదు చేసినటువంటి ఆ పడిపోయిన పాపం విషయంలో దేవుడు మరి చూసినప్పుడు ఆయన ఎంత ప్రార్థన చేసినా, గోనెపట్ట కట్టుకొని మరి ప్రార్థన చేసినా, ఉపవాసం చేత ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నా కూడా చూడండి, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది.
కారణం ఏంటంటే బలహీనతలు, పాపం అనే బలహీనత, దేవునికి వ్యతిరేకమైనటువంటి బలహీనత. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఈ సమయంలో మనం ప్రార్థనలు చేస్తే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ముందు మనల్ని మనం శుద్ధి చేసుకొని, మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మనము మరి నిందారహితంగా జీవించినప్పుడు, నీతి న్యాయ ధర్మం ప్రకారం మనం చేసినప్పుడు, అప్పుడు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. ఇంకేమంటాడంటే విలాప వాక్యములు 3:8 చూడండి. విలాపవాక్యములు 3:8 నేను బతిమిలాడి మొరలిడినను, నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు అంటాడు. నేను ప్రార్థన చేసినా కూడా వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు అని చెప్పి మరి దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే, మనం బ్రతిమిలాడిన, మనం మొరపెట్టిన, నా ప్రార్థన వినబడకుండా తన చెవులు మూసుకొని ఉన్నాడు దేవుడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, మన పాపము, మన వ్యతిరేకత, మన అతిక్రమము, మన యొక్క లోబడనొల్లనటువంటి మనస్తత్వము, మనం సరిచేయబడాలి ముందుగా, శుద్ధి చేయబడాలి ముందుగా. మనము మన మనసు మారాలి, మన తలంపులు మారాలి, మన మాట మారాలి, మన నడవడి మారాలి. చూడండి, ప్రార్థన అనగానే చాలా ఎంత భక్తిపూర్వకంగా వాళ్ళను నిజంగా చర్చిలోంచి వస్తూ ఉంటే వాళ్ళని చూసినప్పుడు, అబ్బా ఎంత మంచి భక్తులు వీళ్ళు అన్నట్టుగా నేను మొన్న చూస్తున్నప్పుడు వరంగల్ నుండి వస్తుండగా అందరూ బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే అబ్బా ఎంత ఆనందం అనిపించిందో. ఆ చర్చ్ నుంచి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే ఏంజిల్స్ లాగా అవపడ్డారు, దేవదూతల్లాగా వారు అవపడ్డారు. కానీ వారి వారి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి, వారి వారి వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉంది, వారి వారి జీవితాల్లోకి తొంగి చూసినప్పుడు, వారి జీవితాలను దగ్గరగా ఉండి మనము పరిశోధించినప్పుడు వారి వారి ప్రవర్తన, వారి వారి మరి జీవిత విధానం అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ప్రార్థన మాత్రం మరి వాళ్ళు చాలా మరి వినయంతో విశ్వాసంతో చేస్తున్నారు కావచ్చు, కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా, నేను ప్రార్థన చేసినా వినను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన వినబడకుండా తన చెవులను మూసుకొని ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా 3:44 చూస్తే, 44 విలాపవాక్యం 3:44 మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. ఏమంటున్నాడు భక్తుడు, మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. మన ప్రార్థన వినకుండా ఉండాలని దేవుడు మేఘం చేత తనను తాను కప్పుకొని ఉన్నాడట. వినబడద్దు, వాళ్ళ ప్రార్థన వినను, ఎందుకంటే వాళ్ళు ప్రార్థిస్తున్నారు కానీ పరిశుద్ధంగా లేరు. వాళ్ళు ప్రార్థిస్తున్నారు కానీ పాపాన్ని అసహించుకోవడం లేదు. వారు ప్రార్థిస్తున్నారు కానీ మరి పరలోకానికి ఇష్టలుగా వారు జీవించడం లేదు అని దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేసినా కూడా వినబడకుండా ఉండాలని మేఘములతో తనను తాను కప్పుకుంటున్నాడు అని చెప్పి మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, మన పాపం, మన అవిధేయత, మన అతిక్రమము, మనము లోబడకుండా ఉండేటువంటి మన మనస్తత్వము, మన మనసు మారాలి, మన నడవడి మారాలి. మరి చర్చికి వెళ్తున్నాము, ఆలయానికి వెళ్తున్నాము, ఆలయానికి వెళ్ళేవారు, చర్చిలకు వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు చేస్తున్నారు, అయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా అనేది మనము ఆలోచన చేయాలి. కారణము మనం ఎలాగున్నాం ముందు. అందుకే అంటాడు యెషయా గ్రంథం 1:15, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినా, ఎందుకు అని అంటే కనుక మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీ యొక్క మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ పాపముల నుండి మీరు విడుదల పొందండి, మీ అతిక్రమములను మరి ఒప్పుకోండి, విడిచిపెట్టండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ఎప్పుడైతే పాపాన్ని అసహించుకుంటామో, పాపం నుంచి విడుదల పొందుతామో, అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఎంతో భక్తి పరులాగా ఎంతో మరి ప్రార్థన చేస్తుంటాం చర్చికి వెళ్ళి, అసలు నిజంగా వాళ్ళని చూస్తుంటే ఆహా పరలోకమే ఇక్కడ దిగి వచ్చిందా అన్నట్టుగా అక్కడ కనబడుతుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మోకరిల్లడం, వారు మరి ప్రార్థించడం, మంచి చక్కటి పదాలను ఉపయోగించి ప్రార్థించడం, ఆ ప్రార్థన వింటే
ఆహా పరలోకమే దిగి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ జీవితాలను చూస్తే అట్లుండదు. వాళ్ళ జీవితం చూస్తే మరో విధంగా ఉంటుంది. వాళ్ళ మాట చూస్తే బయట ఒక తీరు ఉంటుంది, ఇక్కడ ఒక తీరు ఉంటుంది. దేవుడు అలాంటి ప్రార్థన, అందుకే అంటున్నాడు మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకంటే మేఘముల చేత తను తాను కప్పుకుంటున్నాడు, తన చెవులను మూసుకుంటున్నాడని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కారణము ఏంటంటే మన అతిక్రమం, మన పాపం. ముందుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని, మనల్ని మనం పవిత్రపరచుకొని దేవుని కు ఇష్టలుగా జీవించినప్పుడు మరి మన ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థన దేవుడు వింటాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి, రహస్యంగా మనం ఎలా ఉంటున్నామో, నీవు ఎలా ఉన్నావో నీకే తెలుసు. నీవు ఏ పాపానికి బానిసగా ఉన్నావో ప్రతి ఒక్కరు మీరు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ప్రతి ఒక్కరూ నీవు ఎలా ఉన్నావు, నీ కంటి చూపు ఎలా ఉంది, నీవు ఇతరులను చూసే విధానం ఎలా ఉంది, ఇతరులతో మాట్లాడే విధానం, ఆశించే విధానం, ప్రవర్తించే విధానం, మాట్లాడే విధానం ఎలా ఉంది. దేవునికి ఇష్టలుగా ఉన్నారా, పాపాన్ని అసహించుకుంటున్నారా? లేనట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు అనేటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. కారణం ఇంకా యెషయా గ్రంథం యాభై తొమ్మిదిలో అంటాడు, 59:1-2 చూస్తే కనుక, 1:2 చూస్తే, రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను, గనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, ఎందుకు వినట్లేదు అని అంటే కనుక, మనం ప్రార్థిస్తున్నాం, మనం చర్చికి వెళ్తున్నాం, మన దేవాలయానికి వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ పరిశుద్ధత లేని ప్రార్థన, పవిత్రత లేని ప్రార్థన, పాపాన్ని అసహించుకోకుండా పాపాన్ని మన ఎదలోనే ఉంచుకొని చేసే ప్రార్థన, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదట. తిరిగి మన నా ఎదలోనికే వచ్చింది. కీర్తన 35:13 దావీదు అంటాడు, నేను చేసిన ప్రార్థన తిరిగి నా ఎదలోనికే వచ్చింది. కారణం ఏంటంటే నా ఎదలో పాపం ఉంది, నా హృదయంలో పాపం ఉంది, కాబట్టి నేను ప్రార్థన చేసినా కూడా అది దేవుని సన్నిధికి చేరలేదు, తిరిగి వచ్చింది. అది మనం చేసే ప్రార్థన కూడా. మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. మీరు ప్రార్థన చేయడం, ప్రార్థనలో ఎదగడం, ఇంకా దేవునికి సమీపంగా జీవించడం, దేవునికి దగ్గరగా రావడం చాలా సంతోషం. అయితే మన పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధి చేస్తుంది. మనం ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా మన మాటల్లో, మన చూపలో, మన నడవడిలో, మన నడకలో, మన పడకలో, మన జీవిత విధానంలో మన దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసేవారంగా, దేవుణ్ణి పరిశుద్ధతను కలిగి జీవించేవారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అందుకే అంటున్నాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. ఎందుకనంటే మీ పాపములు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చి ఆయన ముఖమును మీకు మరుగుపరచను. అసలు ముఖమే చూపించలేదు దేవుడు, ఆ మాటలు వినడం లేదు మన మాటలు, కానీ మనం ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాం, బిగ్గరమైన స్వరంతో ప్రార్థిస్తున్నాం, పట్టుదలతో ప్రార్థిస్తున్నాం. కానీ పవిత్రంగా ప్రార్థించాలి, పరిశుద్ధమైన జీవితము కలిగి జీవించినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు అనే సత్యాన్ని మరి గుర్తించాలి. అదే మీకా గ్రంథం 3:4 చూస్తే అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడినది. మీకా 3:4, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక యెహోవా మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తనను తాను మరుగు చేసుకొనును. వారు తమ దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు, ఏ కాలమైతే మనం నిర్ణయించుకుంటున్నామో ఆ కాలమందు ఏం చేస్తాడ, వారికి కనబడకుండా తనను తాను మరుగు చేసుకుంటున్నాడు, ఆయన తనను తాను మరుగుపరుచుకుంటున్నాడు అని దేవుని వాక్యాలు మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో మనల్ని మనం ఆలోచన చేయాలి. రమేష్ కరెంట్ పోయింది.
మిక గ్రంథం 4:3-4 వారు తమ దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్ర పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తనను మరుగు చేసుకొనును. తమ దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టి కన్నా కూడా ఆయన వారి మనవి అంగీకరింపకుండా ఆ కాలమందు వారికి కనబడకుండా తనను మరుగు చేసుకొనును. ఎందుకు అనంటే దుర్మార్గతను అనుసరించి నడుచుకొంచున్నారు. చూడండి, చర్చికి చక్కగా వెళ్ళి చక్కగా ప్రార్థన చేసి మంచిగా మరి ముసుగు వేసుకొని మంచిగా మోకరించి మంచిగా ప్రార్థించి చాలా చక్కటి పదాలు ఉపయోగించి చాలా చక్కగా మరి తమ హృదయాన్నంతా కుమ్మరించి మరి దుఃఖించి విలపించి కన్నీరు కార్చి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కావచ్చు. చాలా సంతోషం అండి, చాలా మంచిది. మీరు మీకోసం అలా చేయడం పశ్చాత్తాపంతో మరి చేయడం చాలా మంచిదే. అయితే మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఇంకేమంటాడంటే తమ దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారి యెహోవాకు మొర్రపెట్టిన ఆయన వారి ప్రార్థన అంగీకరించలేదు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ ప్రార్థన చేసి ఇంత చక్కగా మంచిగా ప్రార్థన చేసి తగ్గింపుతో ప్రార్థన చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి నల్లల కాడ కొట్లాట మరి నీళ్ళ కాడ లొల్లులు, ఈ ఎండాకాలం అయితే ఇంకెక్కువ అవి మాటలు కాదు, ఇక రెండు చెవులు మూసుకోవాలి, కర్ణ కఠోరంగా ఉంటాయి వాళ్ళ మాటలు, అంటే చెవులు పగిలిపోయేటట్టుగా రక్తాలు గారాలి అట్లా మాట్లాడుకుంటారు. మళ్ళీ ప్రార్థన ఎవరు వాళ్ళు అంటే ప్రార్థన చేసిన వాళ్ళే, బండమ భయంకరమైనటువంటి మాటలు, చెడ్డ మాటలు మరి వారి నోట వస్తూ ఉంటాయి. వీళ్ళేనా ప్రార్థన చేసింది, వీళ్ళేనా అన్నంతగా మనం గ్రహించవచ్చు. ఆ రీతిగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఒకవేళ ఆ రీతిగా మనం ఉన్నట్లయితే మన అతిక్రమమును బట్టి, మన పాపమును బట్టి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఉంటుంది. వారి దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినా కూడా వారి మనవి అంగీకరింపకపోయాను. చూడండి, మరి ఈ సందర్భంలో ఆలయాలకు వెళ్ళి చర్చిలకు వెళ్ళి అంతా ఒక 200 members, 300 members, 100 members, 50 members వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా సంతోషంగా, అబ్బా దేవా ఇంతమంది నడిపించావు ప్రభు, ఆహా ఎంత మంచిగా వచ్చారు భక్తులు, ఎంత మంచిగా వచ్చారు విశ్వాసులు అని వాళ్ళని ప్రార్థనలోనికి నడిపిస్తాడు. మంచిదే, అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, మంచిదే, చాలా సంతోషమే. అయితే మార్పు అనేది లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? పాస్టర్ గారు సంతోషిస్తారు, ఎందుకంటే భక్తులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్పగానే, నేను పిలవగానే, ఈరోజు ఉపవాస ప్రార్థన కానీ చాలామంది వచ్చారు ప్రార్థిస్తున్నారు. అయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? ఎందుకనంటే నీలో మార్పు లేనప్పుడు, నీలో మరి ఆ యొక్క దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు నీ పాపం దేవునికి మరుగు చేస్తుంది అని చెప్పి దేవుని వాక్యాలను చూస్తున్నాడు. తనను తాను మరుగుపరుచుకుంటున్నాడు, మేఘాన్ని కప్పుకుంటున్నాడు, చెవులు మూసుకుంటున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన ప్రార్థన వినబడకుండా, మన వినబడకుండా తను చెవి మూసుకొని ఉన్నాడు అని ఒక చోట, తనను మరుగుపరుచుకున్నాడు, మేఘముల చేత తనను కప్పుకున్నాడు అని మరొక చోట మనం ఇందాక బైబిల్ వాక్యాన్ని చూసుకున్నాం, చదువుకున్నాం. కాబట్టి ఎందుకనంటే మన వ్యతిరేకతను బట్టి, మన అతిక్రమమును బట్టి, మన పాపమును బట్టి మరి ఆ రీతిగా చేస్తున్నాడు దేవుడు అని చెప్పి మనము చూడగలుగుతున్నాం. ఇంకేమంటాడంటే యెషయా గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తే ఈ విధంగా వ్రాయబడింది. 16:12 మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. ఏమంటున్నాడు, మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును అని దేవుని వాక్యాలను చూస్తున్నాం. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఎంతో ప్రయాసపడి ఆయాసపడి, చూడండి, మనం ఉపవాసం ఉండి మన ప్రాణాన్ని ఆయాసపరచుకొని మనం మరి గాయపరచుకొని మనం కూడా కష్టపడి ఉపవాసం ఉండి కన్నీటు గార్చి మోకరించి ఎంత ప్రార్థన చేసినా ఏమంటున్నాడు, ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. ఎందుకు అని అంటే కనుక
16వ అధ్యాయం 6వచనం యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వచనం రాయబడ్డది, మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాం. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము అని వస్తుంది. మోయాబీయుల గురించి ఇక్కడ చాలా చక్కగా రాయబడ్డది. అదే 12వ వచనంలో చూస్తే, మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలోనికి ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. ఎందుకు అని అంటే, మోయాబీయులు బహు గర్వం గలవారు, మేము విని ఉన్నాము, వారి గర్వం గురించి విన్నాము, వారు అహంకారము గురించి మేము విన్నాము. వారు వదరట వ్యర్థం, వాళ్ళు ప్రార్థన చేయట వ్యర్థం, వారి గుడిలోనికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమీ దొరకదు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈనాడు ప్రార్థన చేసే మనం కూడా ఏ విధంగా ఉన్నాం? గర్విష్ఠులుగా, అహంకారులుగా, మరి వదరుబోతులుగా మనం ఉన్నట్లయితే మనకు కూడా దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర నుంచి మనకేమీ దొరకదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి తగ్గింపు, దీన మనసు, సాత్వికులమై ఉంటామో, మరి అప్పుడే మరి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడనే సత్యాన్ని మనం గుర్తించాలి. అహంకార దృష్టి, మరి గర్వము, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటివి. అయితే మోయాబీయులు మరి ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు గుడిలోనికి వస్తున్నారట, కానీ వారికి ఏమి దొరకలేదట. 12వ వచనంలో 12 యెషయా గ్రంథం 16:12 అంటున్నాడు. అదే యెషయా గ్రంథం 16:6 చూస్తే, మోయాబీయులు బహు గర్వం గలవారు, మోయాబీయులు అహంకారం, గర్వము, క్రోధములు గురించి మేము విన్నాము, వారు వదరు బోతులు, వారు వదరుట వ్యర్థము అని రాస్తున్నది. అదే 12వ వచనం చూస్తే, వారు ప్రార్థన చేయడానికి గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకదు అని చెప్పి రాయబడి ఉంది. అవును, మరి మనం కూడా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకుంటే మనలో కూడా అలాంటి స్థితి, అలాంటి నైజం మనలో ఉంటే, అలాంటి పరిస్థితి మనలో ఉంటే కనుక మన ప్రార్థన కూడా దేవుడు వినడు. మనకు కూడా ఏమీ దేవుని సన్నిధిలో ఏమీ దొరకదు. ప్రార్థన చేయటకు తమ గుడిలోనికి ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం కూడా మన పరిస్థితి, మన పాపం, మన వ్యతిరేకత, మన అతిక్రమం, మన లోబడని ఒల్లంతనం, మరి దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టలుగా జీవించకుండా గర్వం, అహంకారం, ఈర్ష, ద్వేషం ఇలాంటివన్నిటి పెట్టుకొని, ఇలాంటివన్నీ కూడా మన జీవితం నుంచి తీసేయకుండా మనం వెళ్ళి ఎంత ప్రార్థన చేసినా, ఎంత నైస్గా ప్రార్థన చేసినా, ఎంత చక్కటి పదాల అల్లికతో ఏర్చి కూర్చి పేర్చి ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుకే అంటున్నాడు, నేను ప్రార్థన చేసినా వినను అంటున్నాడు. నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చిందని దావీదు చెప్తున్నాడు. నా ప్రార్థన మీ యొద్దకు చేరకుండా నీవు మేఘం చేత కప్పుకున్నావని విలాప వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరి మనము ఏ విధంగా చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిది. మీరు ప్రార్థన చేయడం చాలా సంతోషం, ప్రార్థనలు ఎదగడం చాలా సంతోషమే. అయితే మీలో మార్పు కలగాలి, మనలో మార్పు కలగాలి. మనలో మార్పు కలిగినప్పుడే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మనలో మార్పు రాకుండా, మనలో మరి అదే రీతిగా పాత స్వభావం, పాప స్వభావము అదే విధంగా ఉన్నట్లయితే, అంటే బయటికి వెళ్ళి అందరితో అసమాధానంగా, బయటికి వెళ్ళి అందరితో గర్వంగా, ఈర్ష్యంగా, మరి ఈ రకంగా ఉంటే, మోయాబీయుల వలె ఉంటే వాళ్ళు గుడిలోనికి వెళ్ళిన వారికి ఏం దొరకలేదు. కారణం ఏంటంటే వారి గర్వం, వారి అహంకారం, గర్వదృష్టి అని చెప్పి మనం వాక్యంలో చూసాం. మన పరిస్థితి కూడా అంతే, మన పరిస్థితి కూడా అంతే. మనమేమి అతిథులం కాదు, మనము వారికన్నా ఏమి గొప్పవారం కాదు. మనం కూడా సేమ్ అలాంటి బలహీనతలలో ఉన్నటువంటి వారమే. కాబట్టి ఆ బలహీనతలోంచి మనం ముందుగా విడుదల పొందాలి. ఆ బలహీనతలోంచి, పాపంలో నుంచి మరి విడుదల పొంది దేవునికి అయిష్టలుగా ఉండే ఆ పరిస్థితుల్లోంచి విడుదల పొంది దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు, పవిత్రంగా జీవించినప్పుడు అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. అంతేగాని మనం యథావిధిగా ఉన్న స్థాయిలోనే, ఉన్న స్థితిలోనే, అనగా పాపాన్ని మన ఎదలోనే ఉంచుకొని, అందుకంటున్నాడు దావీదు మహారాజు అంటాడు, నా ఎదలోనికే తిరిగి వచ్చింది, నేను చేసిన ప్రార్థన తిరిగి నా ఎదలోనికే వచ్చింది. అసలు అటు పోతనే లేదు, ప్రార్థన ఎంత చేసినా అది తిరిగి నా వైపే వస్తుంది అని చెప్పి దావీదు మహారాజు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి తప్పిదం బట్టి, పాపమును బట్టి ఆ ప్రార్థన
దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. మరి మనం చేసే ప్రార్థనలు కూడా, ప్రార్థనలు అందరూ చేస్తున్నారు, మంచిది, చాలా సంతోషం. కానీ ఎంత చక్కగా ప్రార్థన చేసినా నువ్వు ఇంటికి పోయిన తర్వాత నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ తీరు ఎలా ఉంది అని చెప్పి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారం ఉంటున్నాము. కాబట్టి ఇంకేమంటాడంటే, మరి యెషయా గ్రంథం 59:1-2, మీరు ప్రార్థన చేసినా ఎందుకు మరి దేవుడు వినక ఉన్నాడు అని అంటే కనుక, మీ పాపములే అడ్డుగా వచ్చినాయి అని చెప్పి చూడండి అక్కడ, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధాలాడుచున్నవి, మీ నాలుక కీడును మాట్లాడుతుంది. నీతిని బట్టి ఎవ్వడు సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవ్వడు వ్యాజ్యమాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుచున్నారు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు అని చెప్పి రాయబడినది. మీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి, మీ నాలుక కీడు మాట్లాడుతుంది. నీతిని బట్టి ఎవడు సాక్ష్యం చెప్పడం లేదు, సత్యంను బట్టి ఎవడు వ్యాజ్యం ఆడడం లేదు. అందరు వ్యర్థమైన దాన్ని నమ్ముకున్నాడు. వ్యర్థమైనటువంటి పద్ధతులను నమ్ముకొని వ్యర్థమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు వినడు. మీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి. మరి తెల్లారితే అబద్ధం, పొద్దుగుకితే అబద్ధం, మన జీవితం అంతా అబద్ధమే. మరి ఆ రీతిగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి ప్రార్థన వింటాడా? ముందుగా మనం మనం రివీల్ అవుదాం దేవుని సన్నిధిలో, మనం మనం ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో, మనం మనం దేవుని సన్నిధిలో ముందుగా మనం మనకున్న బలహీనతలను ఒప్పుకొని వాటి విడిచిపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం, మీ చేతులు రక్తం చేత, మీ యొక్క వేళ్ళు దోషం చేత అపవిత్రపరచాడు. చేతులు, వేళ్ళు, వేళ్ళను కూడా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, మనం ఎలాగా ఉంటున్నాం చూడండి. మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్ళు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును మాట్లాడుతుంది, నీతిని బట్టి ఎవడు సాక్ష్యం చెప్పడం లేదు. ఇంకేమంటాడంటే, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటున్నారు. వ్యర్థమైనటువంటి పనులు, వ్యర్థమైనటువంటి పద్ధతులు, వ్యర్థమైనటువంటి ఆచారాలు చేస్తూ మనం మన ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడం లేదట. దేవుని వాక్యం చాలా చాలా క్లియర్గా చెప్తుంది, గనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకించడం లేదు. ఈ సమయంలో మరి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలా? మనం పరిశుద్ధంగా జీవించాలి. మనము మనలో మార్పు రావాలి, మార్పు రావాలి, మార్మనసు రావాలి. ఈ మెసేజ్ విన్న తర్వాత, ఈ యొక్క సందేశం విన్న తర్వాత మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యమై ఉన్నాడు దేవుడు, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేయడం దేవునికి మరి ఇష్టమే, కానీ మనందరం ప్రార్థన చేయడం దేవునికి ఇష్టమే, కానీ ఆ ప్రార్థనకు జవాబు రావాలంటే మాత్రం ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ప్రార్థన చేయడం దేవునికి ఇష్టమే, కానీ మనకు జవాబు రావాలంటే మాత్రం ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. మరి ఈ సమయంలో నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన దేవుడు వినాలంటే మనము మన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మీ ప్రార్థన, మా ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు, తన దీవెనతో మనల్ని నింపుతాడు. ఆ రీతిగా మనల్ని మనం సరిచేసుకుంటూ, మనల్ని మనం మరి జడ్జి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన తన సన్నిధిలో చేర్చుకొని మరి ఆయన దీవెనలు మనకి దయచేస్తాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువ, ఇదిగోనైనా ప్రార్థన గురించినటువంటి విషయాలను ప్రభువ తండ్రి, మా ప్రార్థన ఎందువలన నా తండ్రి తిరిగి మా ఎదలోనికి వస్తుంది, ఎందువలన ప్రభువ నీవు ప్రార్థన మా ప్రార్థన ఆలకించలేకుండా ఉన్నావో, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువ. ఈ వాక్యంను విని మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి తండ్రి, మమ్మల్ని మేము ప్రభువ సమర్పించుకోవడానికి నాయన ప్రభు, మాకు మాలో ఉన్న బలహీనతలన్నింటినీ నా తండ్రి సరిచేసుకుంటూ నీకు ఇష్టలుగా జీవించి మేము పరిశుద్ధంగా ప్రార్థించేటట్టుగా ప్రతి ఒక్కరిని ఈ సందేశం ద్వారా పురికొల్పమని ప్రార్థన చేస్తూ నాయన, ప్రతి ఒక్కరిని దర్శించమని
పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.